నాయకత్వం జిల్లాలి, కోటక నాయకత్వం జిల్లాలి, కన్యాన నాయకత్వం జిల్లాలి, కన్యాన నాయకత్వం జిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం, ఆ తెలంగాణ ప్రభుత్వంలో జగిత్యాల జిల్లాగా ఏర్పడడం, జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలు, 3 మున్సిపాలిటీలు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలని, ఇక్కడ ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ అందజేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకొచ్చింది. మరి అందులో భాగంగా జగిత్యాల పట్టణానికి, జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలని మంజూరు ఇవ్వడం, దాంతోపాటు జగిత్యాల పట్టణ వివిధ కుల సంఘాలకు ఒక 20 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం, దానిలో భాగంగా ధరంపూర్కి ఒక 25 కోట్లు, రాయికల్కు ఒక 20 కోట్లు, కొత్త మున్సిపాలిటీ అయినందుకు రాయికల్కు కూడా 25 కోట్ల అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. మరి రాయికల్ అభివృద్ధిలో భాగంగా రాయికల్ పట్టణాన్ని ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఒక సభను కూడా నిర్వహించుకోవాలని నాయకత్వం అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, సంజయ్ గారు గతంలో ఓడిపోయినా కానీ ఈ జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు 4 సంవత్సరాల నర నుండి పూర్తి స్థాయిలో రాత్రనక పగలనక రేయనక ఆయన కష్టపడుతూ మరి ప్రజల సంక్షేమం కోసం పాటుపోతున్న విషయాన్ని మీరు గమనించాలే. రాబోయే రోజుల్లో కూడా జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ఇంకా ముందుకోవాలంటే సంజయ్ గారిని మీరందరూ ఆశీర్వదించి మరి అత్యధిక మేడతో గెలిపిస్తారని నేను భావిస్తూ, మరి అవకాశం ఇచ్చిన మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి గౌరవ పెద్దలు భో వెంకటేశ్వర గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. మా నాన్నగారు శ్రీ భో వెంకటేశ్వర గారు టీడీపీలో ఉన్నప్పుడు వారికి ముఖ్య అనుచరుడుగా ఉన్న టీడీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు జనార్దన్ గారు రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో నడుపుతూ జీవన ఉపాధి కలిగిస్తున్న వీళ్ళు, మన ఎంతోమందికి ఆటోల ద్వారా మన ప్రయాణాన్ని సురక్షితంగా తీసుకుపోయే ఆటో డ్రైవర్లు, వాళ్ళు ఎంతో రోజు కష్టపడితే కానీ రోజు గడవది, అలాంటి వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై మీ వెంట మేము కూడా ఉంటాం అని చెప్పి శ్రీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ముందస్తు ఎలక్షన్కి వెళ్ళారో మా వంతు మేము సపోర్ట్ చేస్తాం. కేసీఆర్ గారు మాకు ఎంతోమందికి ఎంతో మేలు చేశారు, వారికి మా అండ ఉండాలి, ఈ టైంలో మేము వారి వెంట ఉంటామని గౌరవ కవిత గారు మన జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసి కేవలం జగిత్యాలని ఒక 50 కోట్లతో అభివృద్ధి చేస్తూ సుమారు 4000 పైచీలకు ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మంజూరు చేశారు. అది నిస్వార్థంగా ఎవరికి ఉపయోగపడాలో వాళ్ళకే చెందుతాయి. ఎటువంటి పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్త ఎవరికి అవకాశం ఇవ్వకుండా నిస్వార్థంగా ప్రజలకు చెందుతాయని చెప్పారు. దానికి ఆకర్షితులై అండ్ మా జగిత్యాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సుమారు 100 మంది ఆటోలు అండ్ ఆటోలతో జీవనోపాధి కల్పిస్తున్న ఆటో యూనియన్ సభ్యులు అండ్ యూనియన్ నాయకులు జనార్దన్ గారు, 300 మంది మెకానిక్లు మరియు డ్రైవర్లు వీళ్ళందరి సమక్షంలో గౌరవ కేటీఆర్ గారు మంత్రివర్యులు రాయికల్ విచ్చేస్తున్నారు. వారి సమక్షంలో పార్టీలో చేరడానికి ర్యాలీగా బయలుదేరుతున్నాం అండ్ ఇట్టిదానికి మా టౌన్ అధ్యక్షులు సతీష్ గారు అండ్ టౌన్ నాయకులు అండ్ మా కృష్ణ గారు, అరవింద్ గారు నాయకులు, జగిత్యాల మండల నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణంలో రేపు జరగబోయే ఎన్నికల్లో మన యువ నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు 4.5 సంవత్సరాల నుంచి ప్రజలతోటి మమేకమై పదవి ఉన్నదానికన్నా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం వారిది ఉంది కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసే విధంగా 24 గంటలు మన కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, రాబోయే కాలంలో యువకులు అవసరం తప్పకుండా ఈ యువకుడిని ఎన్నుకొని మన జగిత్యాల నియోజకవర్గమే కాదు రాష్ట్రం లోపల కూడా సేవ చేసే అవకాశం మనం కల్పించాలి వారికి. తప్పకుండా ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఏ పల్లెటూరులో మనం పట్టి ముచ్చట పెట్టినా కానీ టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. చాలామంది ఏంటంటే ఎన్నో సంక్షేమ పథకాలు ఒక ఊరికి 10 లక్షల నుంచి 8 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఇంకేమో మహిళా గ్రూపులకు పోతే రైతు బంధు పథకం ఎన్నో రకాలు వర్తిస్తున్నది. ఈ 4.5 సంవత్సరాల లోపల ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా చరిత్రాత్మకమైన నిర్ణయాలు.
అసలు ఆ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటాడు ఏంది అనేది ఆ భగవంతునికి ఆయనకే సంబంధం. అటువంటి ముఖ్యమంత్రి మళ్ళొకసారి రావాలి తప్పకుండా. టీఆర్ఎస్ పార్టీ మన జగిత్యాల పట్టణం లోపల కవితక్క గారిని కానీ మనం దేశ రాష్ట్రం లోపల కానీ మన సంజయ్ కుమార్ని కానీ గెలిపించుకొని మన రాష్ట్ర అభివృద్ధికి మన జగిత్యాల అభివృద్ధికి కూడా తోడ్పడే విధంగా మనం కృషి చేయాలి. ఏ ఎంపీ అయినా కానీ 5 ఏళ్లలో 5 సార్లు అంతే ఎక్కువ. అటువంటి కవితక్క ఈ 4.5 ఏళ్లలో దాదాపు ఎన్నిసార్లు వచ్చిందో నాకు లెక్కలు తెలివే కానీ ఒక ఎమ్మెల్యే కూడా అటువంటి పని చేయడు. అంత శ్రద్ధ కొద్దీ పనిచేసేటువంటి వ్యక్తి అటువంటి వాళ్ళు దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి నాయకులను మనం ప్రోత్సహించి ఓటేసి గెలిపించి పని చేయించుకోవాలి. తప్పకుండా జగిత్యాల నియోజకవర్గం లోపల మన టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలి, రాష్ట్రం లోపల ఎగరేయాలి, మనం అభివృద్ధి కన్నా ఇంట చూడాలి. ఇలాగే అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ మిత్రులు, నాయకులు, పత్రికా విలేకరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా అండ్ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ, ఈరోజు జగిత్యాల నుండి జయత్రయాత్రగా జగిత్యాల జయత్రయాత్రను వర్ణించే విధంగా జగిత్యాల నుంచి జయత్రయాత్రగా జగిత్యాల మండల డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సోదరుడు జనార్దన్ ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో 700 మంది రామన్న ఆధ్వర్యంలో మేము పార్టీలో చేరుతాం. అభివృద్ధిలో మేము సైతం అంటూ ముందుకొస్తున్న వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఇక్కడ జరిగే విషయాలలో సోదరులు అందరూ చెప్తున్నారు అన్ని విషయాలు దానికి నిదర్శనంగా జగిత్యాల పట్టణం గురించి 2 ముచ్చట్లు. అరెక్మాల్గా మారిన మన జగిత్యాల టౌన్ హాలే కానివ్వండి, యావర్ రోడ్ విషయాలు కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మేం చేస్తాం ఇన్ని రోజులు చేసింది దోచుకో దాచుకో అనే పద్ధతిలో సాగిన పాలనకు చరమ గీతం పలుకుతూ ఈ రోజు నుంచేలే ఎలక్షన్కు నాంది పలుకుతూ రాబోయే రోజుల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచేలే గులాబీ జెండాలు రెపరెపలాడుతూ సంజయ్ అనే నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చే రోజుల్లో జగిత్యాల అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే విధంగా కవితక్క గారి ఆధ్వర్యంలో 1,00,000 రూపాయల మిషన్ భగీరథనే కానివ్యండి, హౌసింగ్ బోర్డులో డబుల్ బెడ్రూమ్లు, ఇండ్లు, 15,000 మందికి పెన్షన్లు, టౌన్లో 15,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇవాళ ఇంత మంచి పాలన అందరూ మాకే ఉండాలి, ఈ పాలన చిరస్థాయిగా ఉండాలి, మేమందరం అభివృద్ధి పాలన అనుభవించాలనే ఆలోచనతో ప్రజలు ఓటు వేయడానికి ముందుకు వస్తున్న ఈ తరుణంలో సహకరించడానికి వచ్చిన పార్టీలు చేరడానికి వస్తున్న వివిధ వర్గాలందరికీ కృతజ్ఞత తెలుపుతూ వారికి స్వాగతం పలుపుతూ ఈరోజు జగిత్యాల నుంచి రాయకల్ వరకు ర్యాలీగా బయలుదేరుతున్నాం. సహకరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మా కేటీఆర్ గారు నిజానికి ఆయన ఒక అత్యధిక చదువు కోసం బయట దేశాల్లో తిరిగి వచ్చిన వ్యక్తి. ఒక్కసారి సిరిసిల్లలో చూసి వాళ్ళ కడగనలను చూసి నేతల కన్నీటి బాధలు చూడలేక అయ్యాల నేతన్నల కన్నీటి చూడాలనే విషయంగా సిరిసిల్ల ఉరిసిల్లగా మారిన దాన్ని ఈరోజు సిరిసాలగా మారుస్తూ నేతలలో కడుపు నిండా అన్నం తింటూ 4 పైసలు తమ వేసుకుని తమ పిల్లలు సైతం ఉన్నతమైన చదువులు చదివించగలమైన స్థాయికి తీసుకుపోయిన ఆ నేతకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ నేతకు ఘన స్వాగతం చెప్పాలని ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాం. ముందు ఇక్కడ మా అన్న ఫోటో రాదు ఎందుకంటే